నా కావచ్చు కుమారు కాదు కేసు. నేను వచ్చేటప్పుడు రెండు మూడు కేసులు నా టేబుల్ మీద పడి ఉండాలి. నాకు తెలుసు కదా సార్ మీ సంగతి కదా. కేసులు లేకపోతే మీరు మెట్ల కేసు అయిపోతారు కదా. నువ్వు బోర్డు దాకా అధిక ప్రసంగి. బీ కేర్ఫుల్ సార్. నిన్న లేచిపోయారని కంప్లైంట్ వచ్చింది. ఒక ఆడ ఒక మగ వాళ్ళిద్దరు అలా పట్టేశాను సార్. వాళ్ళు వదిలేయమని అరిచి గీపెట్టినా సరే వినకుండా సెల్లో తోసేశాను సార్. ఏమిటి ఆడ మగ ఇద్దరి కలిపి ఒకే సెల్లో తోస్తావా? ఇక స్వామి అనుకున్నావా? నీకు అలా బుద్ధి ఉందా? బుద్ధి సరే సార్, మనకున్నది ఒకటే సెల్ కదా సార్. షటప్ షటప్ మీద షటప్ బాటల్ దొరకలేదు. వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురా, పనిష్ చేయాలి. ఎస్ సార్. కొద్దిగా మంచి బోణి తగిలింది చూపిస్తాను. ఈ ఐరావతం అయితే మాధవ గారు అబ్బాయి కదా. అవునా? అవును. మీలాంటి వాళ్ళని కూడా లాకప్ లో పెట్టారా? నిన్ను ప్లాట్ తో కుల పడిచి కాలంలో ఈ విషయం మీ నాన్నగారు చెప్పకండి సార్, నా ఉద్యోగం పోతుంది. రాత్రంతా నేను అమ్మాయితో లోకపోబోనట్టు మా నాన్నగారికి చెప్పొద్దు సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నా విషయం మీ నాన్నగారు చెప్పొద్దు సార్. మీ చేతులు పట్టుకుంటాను సార్. నేను లోకపోలో ఉన్నట్టు మా నాన్నగారికి చెప్పొద్దు సార్. మీరు చెప్తారేమో. నేను చెప్పను సార్, మీరు చెప్తారేమో. నాకు ఇద్దరు పెళ్ళాలి సార్. నాకు పెళ్ళాలి లేదు సార్. అయ్యో చెప్పండి సార్. మీరు పదం సార్. అమ్మగారు మీరు కూడా పదం సార్. మీరు చెప్పొద్దు సార్. చెప్పండి సార్. మీరు మాత్రం చెప్పండి. నేను చెప్పను సార్, మీరు కూడా చెప్పొద్దు సార్. మీరు మాత్రం నాన్నగారు చెప్పగలరు సార్. బాబు వచ్చేది నిన్నంతా నీ కోసం ఎదురు చూసిన ఆ అమ్మ నాన్నల కళ్ళకు నిరాశను మిగిల్చి ఇప్పుడా వచ్చేది. ఆశగా ఆనందంగా అర్ధరాత్రి వరకు చూశారు. చివరికి ఎవరూ ఏమీ తినకుండా నిద్రపోకుండా ఆవేదనగా ఉండిపోయారు. అనుకోని పరిస్థితుల్లో రాలేకపోయాను అయ్యా. పొరపాటు నాది. పొరపాటు నీది కాదురా, మాది. నువ్వు వస్తావని ఆశపడటం, నీకోసం ఎదురు చూడటం మాదే పొరపాటు. నీకు నాన్న వాళ్ళకంటే ముఖ్యమైన వాళ్ళు ఉంటారని, అయిన వాళ్ళ కోరికలు తీర్చడం కంటే అవసరమైన పనులు వేరే ఉంటాయని తెలుసుకోలేకపోవటం మాదే పొరపాటు. డాడీ అలా మాట్లాడకు డాడీ, ప్లీజ్. నేను ఊహించలేని ఒక సంఘటన వలన రాలేకపోయాను. రాలేకపోయాను అని చాలా తేలిగ్గా చెప్పే నీకు మా మనసులోని బాధ ఆవేదన ఏం తెలుస్తుందిరా? ప్రే ఇలా చూడు, ఎప్పుడు ఎన్నడూ ఏది అడగని నేను కాస్త పెందలాడే ఇంటికి రారంటే లక్ష్యం లేకుండా పోయింది కదా నీకు. నిమిషం నిమిషం అటు గుమ్మం వంక ఇటు గడియారం వంక ఎదురు చూసే మా కళ్ళు, కాస్త చప్పుడైతే చాలు నువ్వు వచ్చావేమోనని సమరపడిపోయే మా మనసు, అర్ధరాత్రి వరకు ఆకలి నిద్ర తెలియకుండా నీకోసం ఎదురు చూసిన మేము నీకు గుర్తుకు రాలేదు, కనీసం నీ ఆలోచనకు కూడా రాలేదు. అంతే కదూ, చెప్పిన మాటని ఇచ్చిన ప్రామిస్ని కాదని నువ్వు ఇంటికి రాపడానికి కారణం ఏమిట్రా చెప్పు. కనీసం అర్ధరాత్రికైనా ఇంటికి చేరే నువ్వు అసలు రాకపోవడానికి కారణం ఏమిటి? ఏమిటా ఊహించని సంఘటన చెప్పరా? సారీ డాడీ, నేను చెప్పలేను. అదేమిటి డాడీ, రాకపోవడానికి కారణం ఏమిటంటే చెప్పలేను అంటావేమిట్రా? ఏం జరిగిందో చెప్పు, చెప్పు నాయన. ఇంకా ఎందుకే వాడిని అడుగుతావు? కట్టుకథలు అబద్ధాలు తప్ప నిజం ఎప్పుడు చెప్పాడు కనుక? ఎస్ ఎస్ మిస్ సత్యం, నేనే మాట్లాడుతున్నాను. గోల్డ్ మ్యాన్ ఎవరో తెలిసిందా? ఐఎస్సి. ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్. నా కొడుకు రాజాయే గోల్డ్ మ్యాన్ అంటే నేను నమ్మను, నమ్మలేను. అసలు ఈ విషయం నాతో చెప్పడానికి నీకు ఎన్ని గుండెలు? మాధవరావు గారు ఆవేశపడకండి. బాధ్యత గల ఆఫీసర్గా ఎంత చేదుగా ఉన్నా నిజాన్ని ఒప్పుకోక తప్పదు. తనవాడని నిజాన్ని ఒప్పుకోనటం తప్పనిపించుకుంటుంది. మిస్టర్ సత్యం, నా బిడ్డ, నా పెంపకంలో పెరిగినవాడు, నవ్వుతూ నవ్విస్తూ సరదాగా తిరిగేవాడు, దోపిడీలు దొంగతనాలు చేసే మనిషి అంటే నా కళ్ళు చూస్తున్నది, నా చెవులు వింటున్నది అంత అసత్యం అనిపిస్తున్నది.
నేనేది నమ్మలేకపోతున్నాను. మొదట తన ముఠాలో ఒక అతను నాతో చెప్పినప్పుడు నేను నమ్మలేకపోయాను. సరైన ఆధారాలేంది అతను చెప్పింది నిజమని మీతో చెప్పలేకపోయాను. కానీ నిన్న కారులో పారిపోవటం కల్లారా చూశాక, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు నన్ను దెబ్బతీసి పారిపోయాక నాకు నిర్ధారణ అయింది అతనే గోల్డ్ మ్యాన్ అని. నిన్న సాయంకాలమే మీతో చెబుదాం అనుకున్నాను, కానీ తగిన దెబ్బ వల్ల చెప్పలేకపోయాను. నిన్న సాయంకాలం నీ దగ్గర నుంచి తప్పించుకు పారిపోయాడా? అవును. ఏమిటా ఊహించరాని సంఘటన చెప్పరా? సారీ, నేను చెప్పలేను. మిస్టర్ సత్యం, నాకు దైవం నా కర్తవ్యం. ప్రపంచంలో ఏదైనా దైవం తర్వాతనే నాకు. భార్య అయినా సరే, బిడ్డైనా సరే, నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించవలసింది. రాజా, రాజా ఎక్కడికి వెళ్ళాడు? ఒక గంట క్రితం ఎక్కడికో బయటికి వెళ్ళాడు. ఐజీ మాధవరావు స్పీకింగ్ హియర్. నా కొడుకు రాజా ఎక్కడ కనిపించినా వెంటనే అరెస్ట్ చేయండి. అవును, మా అబ్బాయి లొంగకపోతే కాల్చి పారేయండి. ఎస్, ఇట్స్ ఎన్ ఆర్డర్. ఎస్. ఏమిటి మీరు మాట్లాడేది? మీకు మతిగాని పోయిందా? రాజాని కాల్చేయమంటారా? వాడేం తప్పు చేశాడని, ఏం నేరం చేశాడని? ఒక నేరం ఒక తప్పు కాదు వాడు చేసింది. దేశంలో ఎన్నో ఘోరాలు నేరాలు చేసి గోల్డ్ మ్యాన్ అనే పేరు మోసిన గజదొంగ వాడే. నేను నా బాబు గజదొంగ అంటే నేను ఒప్పుకోను. నేరస్తులని చూసి చూసి మీ కళ్ళకి ఏ పాపము ఎరగని వాడు కూడా దొంగ దోషిలా కనిపిస్తున్నాడు. లక్ష్మి, మమత మమకారాలతో మనం నమ్మలేకపోవచ్చు. తెంపుకోలేని బంధాల కారణంగా మనం అలాగే అనుకోవచ్చు, కానీ ఇది నిజం. బాబు గారు, మీరు పొరపాటు పడుతున్నారు. తొందరపడి రాజాబాబుని ఏమీ చేయొద్దు. ఆయా, నేను తొందరపడుతున్నానో పొరపడుతున్నానో నాకు తెలుసు, మీరెవరు ఏమి చెప్పక్కర్లేదు. ఏమిటి, సముద్ర పుట్టిన రాజా కనిపించాడా? సత్యం, వెంటాడండి, వదిలిపెట్టకండి. డోంట్ లీవ్ హిమ్. లక్ష్మి, నీ తల్లి ప్రేమతో పెంచిన మమకారంతో నీ కొడుకును నువ్వు క్షమించొచ్చు, కానీ నా బాధ్యత, నా వృత్తి ధర్మం నేరస్తుని శిక్షించి తీరుతాయి. కర్తవ్య నిర్వహణలో నా ప్రాణాలైన వదులుతాను, కానీ నేరస్తుణ్ణి మాత్రం వదిలిపెట్టేది లేదు. ఓకే సార్. అలాగే సార్. ఓకే సార్, ఓకే. కమాన్ మౌ.
మర్యాదగా లొంగిపో, లేకపోతే కాల్చి పారేస్తాను. కాల్చటానికి నేను సంకోచిస్తున్నాను అనుకోకు రాజా, లొంగకపోతే ఖచ్చితంగా కాల్చి పారేస్తాను. లొంగిపో. నా రాజయ్య సార్, దేశాన్ని దోచుకునే గోల్డ్ మ్యాన్ వాడే గజ దొంగ. వాడు దేశాన్ని దోచుకోవటమే కాదు, కన్న తండ్రినే చంపగలిగిన దుర్మార్గుడు మిస్టర్ సత్యం. వాణ్ణి వాణ్ణి ఎలాగైనా సరే ప్రభుత్వానికి పట్టి సార్.